ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో వార్ టూ షూటింగ్ మొదలు పెట్టాడు ఎన్టీఆర్. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తుంది. ఇందులో హృతిక్ రోషన్ తో తలపడుతున్నాడు ఎన్టీఆర్. నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నట్లుగా టాక్ ఉంది, అది కూడా డ్యూయల్ రోల్ అని అంటున్నారు. దీంతో వార్ టూలో ఎన్టీఆర్ విశ్వరూపం చూడబోతున్నామని చెప్పాలి. మామూలుగానే టైగర్ యాక్టింగ్ ను తట్టుకోలేం, అలాంటిది విలన్ క్యారెక్టర్ అంటే వార్ టూ మామూలుగా ఉండదు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. అందుకోసం ముంబై వెళ్ళగా టైగర్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది. అంతేకాదు, వార్ టూ సెట్స్ నుంచి లీక్ అయిన ఎన్టీఆర్ హృతిక్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ హృతిక్ లపై పలు కీలక సీన్స్ తెరకెక్కించింది చిత్ర యూనిట్. ఇక వార్ టూ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు ఎన్టీఆర్. దీంతో దేవరాయ్ ఇస్ బ్యాక్ అంటూ ఎయిర్పోర్ట్ లో ఫోటోలు వీడియోలను షేర్ చేస్తున్నారు అభిమానులు. అయితే వార్ టూ తో పాటే మధ్యలో దేవరా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు తారక్. దీంతో త్వరలోనే దేవరా కొత్త షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవనున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వార్ టూ మొదలు పెట్టనున్నాడు. ఏదేమైనా వీలైనంత త్వరగా దేవరా వార్ టూ సినిమాలు పూర్తి చేయనున్నాడు ఎన్టీఆర్.